విపరీతమైన మొలాసిస్ కంపు. ఇలాగ డైరెక్ట్గా మొలాసిస్ని ఇది డైరెక్ట్గా నదిలోకి, నది పక్కన ఉంది ఇది. సో ఇది నది కాలుష్యం అవుతుంది. భయంకరమైన కంపు కొడుతుంది కదా. సీక్రెట్గా వాళ్ళు ఒక వేపు పెట్టుకున్నారు అంటే మొలాసిస్ని, అంటే ఫ్యాక్టరీలో నుంచి కాకుండా సెకండ్ వేవ్ ఒకటి పెట్టుకున్నారు అనమాట. అసలు దీని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. అసలు వాల్యూ అంత ఇది మొలాసిస్ అన్నది రైతులకి ఏదో పరిపాలకి అన్నట్టుగా అకౌంట్ చేసి అది ఇంకే వస్తుందిలే అని చెప్పేసి అకౌంట్ చేసేసి మొత్తం మేనేజ్మెంట్ మాత్రం మొత్తం లోపం సార్. మేనేజ్మెంట్ స్టిల్ ఒక 8 ఇయర్స్ నుంచి కూడా ఏపీలో వాళ్ళు పట్టుకుపోయి ఉన్నారండి. అసలు వాళ్ళు మార్చకపోతే ఫ్యాక్టరీ ఏ రకంగా కూడా మార్పు చెందదు, మమ్మల్ని ఏమి చేయలేరు అన్న స్థాయిలో ఉన్నారు. ఇది కోఆపరేటివ్ షుగర్ కదా. కోఆపరేటివ్ షుగర్ మరి మార్చడం అంటే కోఆపరేటివ్ అంటే మనిషి ఇక్కడ ప్రజలు కదా. అంటే ఆఫీస్ సైడ్లో కొంతమంది వాళ్ళు ప్రజెంట్ వరకు కూడా కొంత మేనేజ్మెంట్లో వాళ్ళు పెద్ద స్ట్రాంగ్ అయిపోయారు. అందరినీ ఎలాగా ఒక వచ్చిన వాళ్ళు అందరినీ ఏ రకంగా ఇది చేయాలి అని నిజానికి ఇప్పుడు ఏ ఇదేంటిది శ్మశానం ఎరుకు పెద్ద అని కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కానీ ఏమి ఏ ఫెసిలిటీస్ లేవు. ఇప్పటికీ ఏదో మిజిల్ త్రో టైప్లో ఉంటారు. మొలాసిస్ మాత్రం విపరీతమైన స్కామ్స్ అండి. అది వాడకు ఇక్కడ చూడండి, అక్కడి నుంచి మనకు మంచినీరు వస్తుంటే ఇక్కడ పూర్తిగా నల్లటి మొలాసిస్ కలిసిన నీరు. ఇదిగో బాబు ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. చూడండి ఇక్కడ ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మొలాసిస్ శుద్ధి చేయని మొలాసిస్ ఎలాగ కలుస్తుందో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇది నదిని కాలుష్యం చేస్తుంది. ఎంత ఘోరంగా కాలుష్యం చేస్తుందంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఆ తెల్లటి నీరుకి ఈ కాలుష్యాన్ని. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇవ్వాలి? చావు కూడా చిన్న శిక్ష ఏమో అనిపిస్తుంది నాకు నిజంగా. ఇది ఎందుకంటే ఇది ఇంత నదిని కాలుష్యం చేస్తున్న వాళ్ళకి ఏ శిక్ష వేసినా తక్కువే. ఇది గోవాడ బ్రిడ్జ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అవతల నీరు తెల్లగా ఉంది, ఈ నీరు నల్లగా. ఇక్కడ ఇగో గొట్టాల నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే
ఈ నీరు రంగు రిఫ్లెక్షన్ వల్ల చెప్పలేకపోతున్నాం, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా నల్లగా రంగు ఇక్కడ వరకు చక్కటి నీరుతో వస్తుంది. ఆ ముందుకెళ్తే ఇప్పుడు ఇలా చూస్తే ఈ నీటిలోనే ఏది కలుస్తుందో ఇప్పటికి వస్తే తెలుస్తుంది మనకి. ఇది డైరెక్ట్గా ఈ గోవాడ చక్కెర కర్మాగారం నుంచి మొలాసిస్ వ్యర్థాలు కాలుష్యం కంప్లీట్గా నదిలో కలిసి నదిని నాశనం చేస్తుంది. ఇదిగో ఈ ఏరియాలో నిలబడడం చాలా కష్టంగా ఉంది. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏ రకంగా దీనికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని కూడా నిలదీసే సమయం, ఈ ఏరియా పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసరు ఉద్యోగాన్ని తీసే సమయం త్వరలోనే రానుంది. తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దడం అంటారు చూసారా. ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు రెండు పైపులు పెట్టి మోటార్లు పెట్టి నీరు ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు మంచినీళ్ళు. అక్కడి నుంచి కాలుష్యమైన వ్యర్థాలని నదిలో కలుపుతున్నారు మన శారదా నదిలో. ఇది ఈ శారదా నది ఈ రోజుకి కథ. ఇంకా రాజేంద్ర గారు వచ్చిన తర్వాత ఇంకా ఎన్నున్నాయో అవకతవకాలన్నీ కూడా తేలుద్దాం.